ओम श्री गुरुभ्यो नमः। गुरुवुलु बोधिंचडं ఒక ఎత్తు, విన్నటువంటి శిష్య రూపంలో ఉన్నటువంటి మనసులు బుద్ధులు వాటిని అందుకోవడం ఇంకొక ఎత్తు. గురువులందరికీ సమంగానే బోధిస్తారు, కానీ రిసీవింగ్ యాంటన్నాను బట్టి ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్క విధంగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మన గురువుగారు చెప్పినట్లుగా అందరూ బాగా చేశారు, కొందరు వైవిధ్యాన్ని ప్రదర్శించారు, కొందరు లోతుగా వెళ్ళారు, కొందరు సూక్ష్మంగా చెప్పారు, కొందరు సమయానికి సరిపోయినట్టుగా ఉన్న విషయాన్ని చెప్పారు. ముఖ్యంగా ఏంటంటే కావలసినది అధ్యయనంలో వ్యత్యాసాలు కన్నా ఏకత్వాన్ని చూడవలసింది. అదే మనం చేశాం, గురువుగారు కూడా అదే చెప్పారు. సో ఏకత్వంలో ఏమిటి, అందరం ఒకే మార్గంలో పయనిస్తున్నాము, టుగెదర్ వి లెర్న్. ఎందుకు, ముందుకు వెళ్ళడానికి. ఇప్పుడు ఉన్నటువంటి స్థితి నుంచి ఇంకా ఉన్నతమైన ఆధ్యాత్మ విషయాలను తెలుసుకుని ఆత్మస్థితికి చేరుకోవడానికి ప్రయత్నాలు ఇవన్నీ. సో ఈరోజు ప్రత్యేకాంశంగా మనము నిన్న ఒక ప్రశ్న తీసుకుని వచ్చారు మన ఆలపాటి గౌరీశంకర్ గారు. విదితము అవిదితము అంటే ఏమిటో నాకు అంత క్లియారిటీ లేదండి అన్నారు. మేబీ ఒక 15 నిమిషాల సమయాన్ని నాకు ఈ ప్యానలిస్టులు కేటాయించినట్లయితే ఆ విషయాన్ని తీసుకుందామనే ఉద్దేశంలో ఉన్నాను. సో ఆలపాటి గౌరీశంకర్ గారు వెలిపుచ్చారు మనందరికీ ఆ సందేహం ఉన్నది, ఏమిటి, బ్రహ్మ విదితము అవిదితము కాదు అంటున్నారు, తెలిసిన వాళ్ళకి తెలియలేదు అంటున్నారు, తెలియని వాళ్ళకి తెలిసినది అంటున్నారు, ఏమిటండి ఈ మాటల గారడి అనేటటువంటి ఒక సందేహం అందరికీ ఉన్నది కదా. అయితే ఏమిటి చూడండి, కన్ను, చెవి, ఘ్రాణము, స్పర్శ, చర్మము, తర్వాత ఇంకోటి ఏమిటి, యా ఇది మన రుచి. చూడండి, గులాబీ నా పువ్వు, పాట, వాసన, సువాసన, చల్లది, చల్లని నీరు, తీపి, ఇవేమిటయ్యా ఇవి, ఇవన్నీ కూడా పర్సెప్షన్స్ అంటే ఇంద్రియాల ద్వారా తెలిసింది. కన్ను చూసింది పువ్వు అని గుర్తించింది, చెవి విన్నది పాట అన్నది, ఘ్రాణము వాసన చూసింది సువాసన అన్నది, శరీరం స్పర్శించినది చెయ్యి స్పర్శించినది, చల్లని నీరు చల్లని వస్తువు అని తెలిసింది, నాలుక మీద తీపి తెలిసినది. రెండోది ఏంటంటే కన్సెప్షన్ అండ్ ఇంటలెక్షన్ కదా. ఇదేమో ఇంద్రియం, ఇది మైండ్, ఇది బుద్ధి. ఇంద్రియముల ద్వారా పర్సీవ్ అయినటువంటి దానిని ఇది గులాబీ పువ్వు అని మనసు గుర్తించింది. ఎన్ని పువ్వులో ఉన్నాయి అందులో ఇది గులాబీ పువ్వు అని మనసు గుర్తించింది. అందువలన ముందు చూసి ఉండడం వలన గుర్తించింది. ఇది సుశీలమ్మ పాట అని చెవి గుర్తించింది. ఇది సాంబ్రాణి వాసన అంటూ మనసు గుర్తు. ఇది చల్లని నీరు అంటూ ఇది తెలుస్తుంది. ఇదేమో మామిడి తీపి, ప్లీజ్ ప్లీజ్ క్లోజ్ యువర్ మైక్స్, మామిడి తీపి అని నోరు గుర్తించి దీనిని కన్సెప్షన్ అంట. ఇక గులాబీ పువ్వు నాకు ఇష్టము, డెసిషన్, ఇష్టము ఇష్టము లేదు. సుశీలమ్మ పాట చాలా మధురము, మైండ్ అంటే బుద్ధి. సాంబ్రాణి పొగ నచ్చదు, నాకు ఎలర్జీ,
చల్లని నీరు నాకు వేడి నీళ్ళు కావాలి, చన్నీళ్ళలో నేను స్నానం చేయలేను, నాకు వద్దు. మామిడి తీపు అత్యంత మధురం. ఈ డెసిషన్స్ ఇక్కడ జరుగుతుంది. అంటే పర్సెప్షన్, కన్సెప్షన్ అండ్ ఇంటలెక్షన్. ఇంద్రియ బ్రింగ్స్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఆబ్జెక్ట్ అండ్ దట్ ఆబ్జెక్ట్ ఈస్ టేకెన్ ఇన్ టు ద మైండ్ అండ్ ద మైండ్ నోస్ వాట్ సార్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈస్ దట్ అండ్ దెన్ ద బుద్ధి డిసైడ్స్ వెదర్ ఇట్ ఈస్ ద అక్సెప్టబుల్ ఆర్ రిజెక్టింగ్, వెదర్ ఇట్ లైక్స్ ఆర్ డిస్లైక్స్, వెదర్ షీ వాంట్స్ టు యాక్ట్ ఆర్ విత్డ్రా. ఏదైనా ఒకటి ఇచ్చే అప్పుడు కర్మేంద్రియాలను రిక్రూట్ చేస్తుంది. ఓకే, గులాబీ పువ్వు ఇష్టము, గో అండ్ గెట్ ఇట్ అంటూ కర్మేంద్రియాన్ని చెప్తుంది. సుశీలమ్మ పాట మధురము, ఓకే రికార్డ్ చేసి స్టోర్ చేసి ఉంచుకో, మరొకసారి వినొచ్చు అంటుంది బుద్ధి. సాంబ్రాణి నచ్చదు, అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపో, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళకి సాంబ్రాణి పొగ నాకు ఎలర్జీ అని చెప్పు అంటుంది. చల్లని నీరు, అయ్యో నేను చల్లటి నీళ్ళతో పోసుకోలేదు, నాకు వేడి నీళ్ళు కావాలి అంటూ గీదరాన్ని చేసుకుంటుంది. మామిడి పండు తీపి అత్యంత మధురము, ఎక్కడికి వెళ్ళినా సరే మామిడి పండు ఎంతటి దీన్ని నలుగురికి చెప్పాలనిపిస్తుంది. ఇవన్నీ కూడా బుద్ధిలో జరిగేటటువంటి పర్సెప్షన్, కన్సెప్షన్, ఇంటలెక్షన్. ఈ మూడు విడివిడిగా జరుగుతాయా? విడివిడిగా జరగవు, కలిసే జరుగుతాయి, ఒకే స్ట్రీమ్లా ఉంటాయి. కానీ చెప్పడానికి ఏంటంటే పర్సెప్షన్, కన్సెప్షన్, ఇంటలెక్షన్ అని చెప్పుకుంటాము. ఇక్కడ ఈ ఉపనిషత్తులో మనకు తెలుసు, ఈ కన్ను ప్రశ్నించబడినది, చెవి ప్రశ్నించబడినది, ఇవి రెండు, ఇదేమో రూపమునకు, ఇది నామమునకు ప్రతీక, ఇంక ఈ మూడునేమో ఆటోమేటిక్గా దాంట్లో ఉన్నటువంటివే కాబట్టి ఆ రెండింటి గురించి అడగలేదు. రెండు అడిగితే ఆ ఉపలక్షణం వల్ల మిగతా కూడా అడిగినట్లే. అలాగే కర్మేంద్రియాలైనటువంటి వాక్కుని గురించి చెప్పారు, అలాగే ప్రాణంలో ఉన్నటువంటి ముఖ్యమైన ప్రాణాన్ని చెప్పారు. వీటన్నిటికీ ముఖ్యమైనటువంటి రిప్రజెంటేటివ్ ఆఫ్ ది అంతఃకరణ అనేటటువంటి మనస్సును చెప్పారు. అదే ఈ ఉపనిషత్తు. ఇవన్నీ కూడా చేయడానికి అంతర్లీనంగా ఉండేటటువంటిది లోపల ఇంకొకటి ఉన్నది, అది ఏమి? అదే ప్రశ్న కదా. ఇప్పుడు ఏదైనా ఒక వస్తు జ్ఞానము కలగాలి అంటే వస్తువు తెలియాలి అంటే, ఈ వస్తు జ్ఞానం కలగాలంటే దీన్ని మనం పరమార్థానంద వారి భాషలో ఓమ్యాక్ట్ అన్నారు ఆయన. సింపుల్గా చెప్పడానికి ఇవేమిటి, ఓ అంటే ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ అంటే వస్తుత్వం, ఎం అంటే ద్రవ్యత్వం, మెటీరియల్, ద్రవ్యము కదా, ద్రవ్యము లేక జడము. ఏ అంటే అట్రిబ్యూట్, అట్రిబ్యూట్ అంటే సగుణత్వం. ఓకే, సి ఇస్ చేంజింగ్, సవికారిత్వం, సవికారిత్వం. టి అంటే టెంపరరీ, అంటే ఆగమ అపాయి, అంటే వచ్చిపోయేది. ఓకే, వస్తుత్వము, ద్రవ్యత్వము, సగుణత్వము, సవికారిత్వము, ఆగమాపాయిత్వము కలిగినటువంటివన్నీ కూడా ఆబ్జెక్ట్స్ ఆర్ వస్తువులు. మన ప్రాబ్లం ఏమిటి, ఇప్పుడు భగవంతుడిని వస్తువుగా గుర్తించడానికి ప్రయత్నం చేస్తున్నాం, గుర్తించలేకపోతున్నాం. గుర్తించడానికి ప్రయత్నం చేస్తే భగవంతుడు దొరకడు, ఎందుకంటే భగవంతుడు వస్తువు కాదు. కాబట్టి గులాబీ పువ్వు దొరుకుతుంది, సుశీలమ్మ పాట వినపడుతుంది, మామిడి పండు తీపిదనం తెలుస్తుంది, అలాగే వేడి నీళ్లు చల్లనీళ్ళు వ్యత్యాసం తెలుస్తుంది, వస్తువులు కాబట్టి. వస్తువు కాని దానిని రాంగ్ ప్రమాణంతో రాంగ్ క్వశ్చన్ వేస్తున్నాం. పరమాత్మ వస్తువు కాదు, మనం ఉపయోగించే ప్రమాణానికి అందదు, దానితో ప్రయత్నం చేస్తున్నాం. వి ట్రై టు గెట్ ఇట్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ ఇన్ ద రిలీమ్ ఆఫ్ దాట్ అండ్ వి యూజ్ ఎ ప్రమాణ విచ్ ఇస్ నాట్ పర్టినెంట్ టు దాట్ సో వి ఫెయిల్ సో ఇది అవిదితము కాదు. విదితం ఎందుకు కాదు, ఎందుకు కాదు, ఇది ఓమ్ యాక్ట్ కాదు కాబట్టి విదితము కాదు. అయితే ఇక్కడ మూడు ఉన్నాయి మళ్ళీ, ప్రమాణము. ఏమిటి ప్రమాణము? ఇందాక ఉపయోగించాం ఆబ్జెక్ట్ ఆఫ్ పర్సెప్షన్, కన్సెప్షన్, ఇంటలెక్షన్, ఏదైనా ఒక ప్రమాణము వాడతాం. ఇక్కడ ఏమిటొచ్చింది, ప్రమేయము అంటే తెలుసుకొనబడేది. ప్రమేయం అంటే సింపుల్గా చెప్పాలంటే కన్ను, ఇక్కడ గులాబీ. తెలుసుకునే వాడు ఒకటి ఉండాలి కదా,
ప్రమాతా నోయర్ తెలుసుకునేవాడు. ప్రమాణము ప్రమేయము ప్రమాత భగవంతుడు ప్రమాణమునకు దొరకడు. ఎందుకు? ఆబ్జెక్ట్ కాదు కాబట్టి. అందుకే ఆయనని ఏంటంటారు? అప్రమేయుడు. అంటే ప్రమేయమునకు అందని వాడు. ప్రమేయము అంటే ఆబ్జెక్ట్ కాదు కాబట్టి అప్రమేయుడు. ప్రమాణమునకు అందనివాడు అంటే ప్రమేయముగా తెలియబడనివాడు, ఆబ్జెక్ట్గా తెలియబడనివాడు, అప్రమేయుడైనటువంటి పరమాత్మ. ఇక్కడ వస్తు విషయంలో ప్రమాత ఎవరు? వస్తు విషయంలో ప్రమాత శర్మ. గులాబీ పువ్వును తన కనుతో చూశాడు కాబట్టి ప్రమాత. మరి ఇప్పుడు ఈ విధముగా ఉన్నటువంటి అప్రమేయమైనటువంటి దీనిని ఇది కానటువంటి దానిని తెలుసుకునేవాడు ఎవరుంటారు? ఓ ప్రమాత. ఆ ప్రమాతయే పరమాత్మ. ఎందుకంటే ఆ ప్రమాత వలననే ఈ వస్తువులు తెలుస్తున్నాయి అనే విషయాన్ని ఉపనిషత్తు బోధిస్తోంది. ఈ శర్మ అనేవాడు చూచేవాడు కాదు. ఈ శర్మ అనేవాడి కన్ను కూడా ఒక ఇన్స్ట్రుమెంటే. అంచేత ఈ శర్మ వెనకాల ఒక ప్రత్యేకమైన చైతన్యం ఉన్నది. ఆ చైతన్యం ఆయనకి ప్రత్యేకం కాదు, అది సర్వ అంతర్యామి అయినటువంటి చైతన్యము. అది నేర్పడానికి ఉపనిషత్తు ఇక్కడ కూర్చుని మనకి బోధిస్తోంది. సో అప్రమేయమైనటువంటి పరమాత్మను బయట వెతికితే దొరకడు, అవిదితము అంటే విదితము కాదు. సరే, మనకు రెండు బ్యాస్కెట్స్ ఉంటాయి. బ్యాస్కెట్ ఏ సువేద అంటే బాగా తెలిసిన బ్యాస్కెట్. రెండో బ్యాస్కెట్ ఏమిటి? నా వేద, ఏమి తెలియని బ్యాస్కెట్. మనకు తెలిసినటువంటి ప్రపంచంలో ఉన్న వస్తువులు ఏవైనా సరే హోమ్ యాక్ట్లో ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా సువేదలోకేనా వెళతాయి, లేకపోతే నవేదాలోకైనా వస్తాయి. సువేద అంటే ఏ విధంగా తెలుస్తుంది? ఒకటి ప్రత్యక్షము, రెండవది పరోక్షము, మూడవది అపరోక్షము. ప్రత్యక్షం అంటే కంటితో గులాబీ చూడడము, చెవితో పాట వినడము, నోటితో దీనిని మామిడి పండు రుచి చూడడము ప్రత్యక్షం. పరోక్షం అంటే రవిప్రకాష్ గారు విని నాకు చాలా బాగుంది అని చెప్పడం, లేకపోతే రమణమూర్తి గారు చూచి అక్కడికి వెళ్ళండి చాలా బాగుంటుందని చెప్పడం, లేకపోతే రవీంద్ర గారు తిని రవీంద్ర గారు వాసన చూసి ఇది చాలా మంచి రకమైన వెరైటీ వాసన అని చెప్పడం, అంటే ఇంకొకరి ద్వారా మనకు తెలియడం అమెరికా ఇలా ఉంటుందండి అంటూ మన పిల్లలు మనకి చెప్పడాన్ని పరోక్షము. ప్రత్యక్షము నాకు నాకు నేనుగా తెలుసుకునేటటువంటిది, నా ఇంద్రియాలను నా మనస్సును నా బుద్ధిని వాడి తెలుసుకునేటటువంటిది ప్రత్యక్ష ప్రమాణం. మన ఇంద్రియాలకి గోచరం కానివి మనం చూడని విషయాలను ఇంకొకరి ద్వారా మనము తెలుసుకోవడాన్ని వాళ్ళ ఇంద్రియాలతో వాళ్ళ మనస్సుతో చెప్పిన వాళ్ళు అనుభవించింది మనకు తెలియచెప్పడము పరోక్షం. అపరోక్షము అంటే ఏమిటండి? అపరోక్షం అంటే నేను కనుతో చూడలేదు, చెవితో వినలేదు, ఏ ఇంద్రియాలు వెళ్ళలేదు, కానీ నా మనసులో స్ఫురించింది ఏమిటి? నేను చాలా దుఃఖంగా ఉన్నాను, నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చేవి? పైన ఉన్నదా? లేదు. ప్రత్యక్షంగా అపరోక్షమా నేను దుఃఖంగా ఉన్నానని ఎవరైనా చెప్పారా? చెప్పలేదు. నాకెలా తెలిసింది? నాలో అంతఃకరణంలో వచ్చినటువంటి అనుభవము, అది అపరోక్షం. అంచేత ఈ సువేద అనేటటువంటిది ఏదైనా సరే ఈ మూడు ప్రమాణాలలోనే ఉంటుంది. నవేద అనేటటువంటిది వీటికి బయట ఉన్న దానిని నవేద అంటారు. అంటే నోన్ అనే బ్యాస్కెట్, అన్నోన్ అనే బ్యాస్కెట్. పరబ్రహ్మము విదితము అయితే ఇక్కడ ఉంటుంది, అవిదితము అయితే ఇక్కడ ఉంటుంది. పరబ్రహ్మము ఇక్కడా లేదు అక్కడా లేదు అన్నారు. అయితే పరబ్రహ్మము లేదు అంతే ఉంటుంది మోస్ట్లీ. అది విదితము కాదు, ఎవరికి సువేద కాదు, ప్రత్యక్షంగా నేను చూడలేదు, రవిప్రకాష్ గారు చెప్పలేకపోయారు, గురుగారి దగ్గరికి వెళ్తే ఆయన కూడా ఈ ఆబ్జెక్ట్గా ఉంటుంది గుర్రము గాడిద బండి చూపించినట్టుగా ఆయన చూపించలేకపోయారు, పోనీ మనసులో సంభావించుకుందామంటే అపరోక్షంగానూ నాకు తెలియలేదు, అంటే అది విదితములో లేదు అని అర్థం. అయితే అది అవిదితమై ఉంటుంది. ఉపనిషత్తు అంటే అవిదితము కూడా కాదండి అని. అయితే విదితము కాదు అవిదితము కాదు అంటే అప్పుడు ఏమిటై ఉంటుంది? లేదు పరమాత్మ. అదే చెప్పేద్దాం, ఈజియెస్ట్. మరి ఉపనిషత్తు అక్కర్లేదు, చదువు అక్కర్లేదు. సో నాహం మన్యే సువేదేతి,
నా సువేద నోన వేదేతి వేద చ నా వేద వేద ఇది కాదు అది నా అంటే కాదు అది రెండు కాకపోతే నో బ్రహ్మన్ పరమాత్మ అస్తిత్వాన్ని త్రోసిపుచ్చడమే అవుతుంది అలా చేస్తే ఏంటవుతుంది చాలా ఈజీ అయిపోతుంది మరి ఉపనిషత్తు అక్కర్లేదు చదువు అక్కర్లేదు మనకు తెలిసింది ఉన్నది తెలియంది లేదు వీటిని అనుభవించడం చావడం మళ్ళీ పుట్టడం జరుగుతుంది అయితే శృతికి ఏం చెప్తుంది సత్ అంటుంది అయింది నేను వెరీ నేమే సత్ అండి అది లేకపోవడం లేదు అది ఉనికి ఏనండి దాని వెరీ వెరీ అట్రిబ్యూట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎగ్జిస్టెన్స్ హౌ కెన్ వి సే దట్ ఇట్ ఇస్ నాట్ ఎగ్జిస్టెంట్ సో ఇట్ ఈస్ ఎగ్జిస్టెంట్ So this idea of no Brahman is not tenable. So then it is existing. Then it is not existing as Suveda. It is not existing as Naveda. It is not absent. Means what? It is the one which is looking at this classification. What is that? That is the subject. Who is that subject? You are the subject. We are the subject. All of us are that subject. We only classify the objects as Suveda and Naveda. This classification is based on the perception which is high above these two and overlooking those two. మీరు ఎయిర్క్రాఫ్ట్ లో వెళుతూ ఉంటారు మీద నుంచి ఓ ఇది ల్యాండ్ ఇది వాటరు అని తెలుస్తుంది ల్యాండ్ సువేద అనుకుంటే వాటర్ నవేద అనుకుంటే ఈ రెండింటినీ చూస్తున్నటువంటి ఎయిర్క్రాఫ్ట్ లో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికుడు ఎవడున్నాడో వాడు చూస్తున్నాడు కాబట్టి వాడు ల్యాండ్ కాదు వాడేమో ఇక్కడ ఉన్నటువంటి వాటర్ సీ కాదు ఈ రెండింటికి మీద నుంచి చూస్తున్నటువంటి నోయర్ లేక సబ్జెక్ట్ దిస్ ఇస్ కాల్డ్ ద ద్రిక్ This is the drishya. Drishya is suveda, adrishya is not seen, adrishya. Drishya adrishya maluku atitamuga unnatuvanti drishyam anta nasistundi, yad drishyam tannasyam, ad adrishyam that cannot be perceived. Drishya adrishya maluku atitanga unnatuvanti drukye subject leka paramatma leka chaitanyamu leka pratyagatma leka antaryami leka jyoti leka parabrahmamu leka ishwarudu ye peruna pilichina atma okkate naham manye suvedeti nona vedeti vedacha yasya matam tasya matam యశ్యామతం తస్య మతం మతం విశ్య నవేద సహ యశ్యా అమతం ఎవరికవుతే తెలియదు అన్నారో వాళ్లకు తెలుసును తెలియదని ఎందుకన్నారు వాళ్ళకు ఆబ్జెక్ట్గా తెలియదు అన్నారు వాళ్ళు అంటే ఇలా ఉండదు అన్నారు కాబట్టి వాళ్ళు తెలిసిన వాళ్ళు ఇంకొకటి వచ్చాడు యశ్యామతం తస్య మతం వాళ్ళకి అమతం అన్న వాళ్ళకి తెలియదు అన్న వాళ్ళకి యశ్యామతం త యశ్యామతం తస్య మతం మతం యశ్య నవేద సహ యశ్య మతం అంటే నాకు ఆబ్జెక్ట్గా తెలుసును అన్నాడంటే నవేద సహ హీ నాట్ ద నోయర్ హీఈస్ హియర్ హీఈస్ స్టిల్ ఇన్ ద లుకింగ్ థింగ్స్ అట్ ద ఆబ్జెక్ట్ అంటే భగవంతుడు కోసం పరమాత్మ కోసం బ్యాగు పట్టుకొని షాపుకు వెళ్ళి ఊరు ఊరా తిరిగి తీర్థప్రసాదాలన్నీ సేవిస్తూ అన్ని గంగా పుణ్యతీర్థాలలోనూ హిమాలయాలలోనూ పూజలు చేసుకుంటూ బ్రహ్మము కోసము వెతుకుతూ మొన్న చెప్పుకున్న కొండ కథలాగా తనే బ్రహ్మమని తెలియనేది వాడు అటువంటి వాడిని యస్య తస్య తస్య అమతం నవేదస తస్య మతం నవేదస నాకు తెలుసును అనేటటువంటి వాడు తెలియని వాడు అనే మాటని అక్కడ చెప్తుంది ఇంకొక విధంగా కూడా దీన్ని చూడవచ్చు ఒకటేంటంటే ఇది ఇది అవ్యక్తం అవ్యక్తం అంటే అవిద్య అవిద్య అంటే మాయ మాయ అంటే అవిదితం విదితం అంటే తెలిసింది కదా అవిదితం సారీ ఓకే సో ఇవన్నీ పేర్లు తీసేద్దాం తీసి సింపుల్గా మన ఉపనిషత్ పేరు తెచ్చుకుందాం అవ్యక్తం అన్నా అవిద్య అన్నా మాయా అన్నా ప్రకృతి అన్నా ప్రధానమన్నా అవిదితం అన్నా ఇవన్నీ ఒక్కటే సో వీ విల్ రైట్ ఇట్ యాజ్ అవిదితం అదే పేరు కదా అంటే విదితము కానిది ఇదంతా ఏమిటి దీని కిందని ఇప్పుడు చెప్పారు గురువుగారు
విరాట్, ఇందహ, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, పంచభూతాలు, ముహూర్తములు, అముహూర్తములు, అక్కడి నుంచి నేమో శ్వేతజములు, అండజములు, ఉద్భిజములు, మొత్తం సృష్టి క్రమం అంత ప్రజాపతులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళంతా. దిస్ ఇస్ కాల్డ్ ది విదితం. ఆల్ నోన్ ఆర్ మేనిఫెస్ట్. సో వాట్ ద ఉపనిషత్ ఈస్ సేయింగ్ ఈజ్ ద థర్డ్ మంత్ర దేర్ అన్యదేవ తత్ విదితాత్ తత్. ఇది ఇక్కడ ఉంది తత్. దాని పేరు తత్ ఎందుకంటే దాని పేరు లేదు కాబట్టి. దట్ తత్ అని ఇంగ్లీష్లో అన్న దట్ అన్న ఒకటే స్పెల్లింగ్ అండి. తత్ అని ఇంగ్లీష్లో రాస్తే టీహెచ్ఏటే వస్తుంది. దట్ ఆర్ తత్ ఈజ్ అన్యత్ ఏవ తత్ విదితాత్. ఇట్ ఈస్ బియాండ్, ఇట్ ఈస్ నాట్ ఎనీ ఆఫ్ దీస్. రైట్ ఫ్రమ్ ద విరాట్, హిరణ్య గర్భ, ప్రజాపతి, ఇంద్ర, అగ్ని, సూర్య, వరుణ, పంచభూత, ఎనీ ఆఫ్ ది క్రియేటెడ్ బీయింగ్స్ ఆర్ ఇన్ ద విదితం. దట్ ద మేనిఫెస్ట్ దిస్ ఈస్ బి, ఐ మీన్ మచ్ అబౌ దాట్ అండ్ నాట్ దాట్. వాట్ అన్యదేవ తత్ విదితాత్ అథః, ఇన్ అడిషన్ మోర్ ఓవర్ అవిదితాత్ అథో, అవిదితము కన్నా పైన అంటే ఇక్కడ చూపిస్తున్నారు. అవిదితం అంటే అన్మానిఫెస్ట్. ఇట్ ఈస్ నెయిదర్ ఎట్ ద లెవెల్ ఆఫ్ అన్మానిఫెస్ట్ నార్ ఎట్ ద లెవెల్ ఆఫ్ ద మేనిఫెస్ట్. ద సృష్టి మేనిఫెస్ట్ అండ్ ద అన్మానిఫెస్ట్ అండ్ బియాండ్ దట్ అవిదితాత్ అథః, అబౌ ద అవిదితం ఈజ్ దట్. ఓకే, వెన్ దట్ ఈస్ సో ఫార్ అవే, ఐ ఆమ్ లిటిల్ స్పెక్ హియర్ ఇన్ ది ఇన్ ద ఇన్ ద జరాయుజ, యూట్రస్ నుంచి పుట్టిన వాటిలో చిన్న పరమాణువుని నేను దీన్ని ఎలా పట్టుకుంటాను? ఇది విదితమో కాదు అవిదితమో కాదు, ఇక్కడ ఉన్నది ఎలా పట్టుకుంటాను? నేను పట్టుకోలేను కదా, నేను విదితంలో ఉన్న చిన్న మైక్రో పార్టికల్ని కదా. ఈ మైక్రో పార్టికల్ నా నేనే కాదు, నా చుట్టుపక్కల ఉన్న మొత్తం సృష్టి, ముందు వెనక టైము, దేశము, కాలము, వస్తువులు అన్నిటినీ కలిపిన సృష్టి కన్నా పైన ఉన్నదన్నారు. పోనీ దీనికన్నా అన్మానిఫెస్ట్ మాయను తెలుసుకుంటే పట్టుకుంటానా అంటే దానికన్నా పైన ఉన్నదన్నారు. ఆ తత్వం నేను ఎలా తెలుసుకుంటాను అనే క్వశ్చన్ వస్తుంది. నువ్వు తెలుసుకోలేవు. ఎందుకు తెలుసుకోలేవు? బికాస్ యు ఆర్ దట్ తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదం ఉపాసతే నాట్ దిస్ నాట్ దిస్ నాట్ దిస్ నాట్ దిస్ నాట్ ఎనీ ఆఫ్ దీస్ నేదం యదిదం ఉపాసతే నాట్ ఈవెన్ దిస్ Because you are that, tadeva brahmatvam vidhi, nedam yadidam upasate. This is the vidita, this is the avidita, and it is not in the vidita, it is not the avidita, it is above the avidita. Either you can use the two basket concept, or you can use the model of the srishti krama from the tat down to the manifest ant or a blade of grass. Then, okay, if Brahman is that, how am I to know the Brahman? How am I to know the Kanti? That there is a Kanti in the room? By looking at the object. If I see a book, I know there is light. If I see a rose, I know there must be light on that. In the night, I cannot see the rose. That means there is light. What are you seeing? అని అడిగితే ఏం చెప్తాము? గులాబీ చూస్తున్నాము అంటాము. గులాబీ కాంతి చూస్తున్నామని చెప్పము కదా. అంటే ఏంటన్నమాట, ప్రతి అణువులోనూ ఈ పరమాత్మ ప్రకాశిస్తేనే అణువులు తెలుస్తున్నాయి. ఈ వివిధ విదితమైన అవిదితమైన పరమాత్మ ప్రకాశంలోనే ప్రకాశిస్తున్నాయి. అంటే నేను పరమాత్మను తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఈ కనిపిస్తున్నటువంటి విదితాన్ని పట్టుకొని వీటిలో పరమాత్మను చూడటం మొదలు పెడితే ఎలాగో నాకు అవిదితం కనపడదు. విదితంలో ఉన్న ప్రతి దాంట్లోనే నేను పరమాత్మను చూడడం మొదలెడితే ఆ తత్వం నేను చూసినట్లే కదా. నాలోనున్నదని గ్రహించడం ఒకటి, జీవ బ్రహ్మ ఏకత్వము ఒక పార్ట్, జగత్తు బ్రహ్మ ఏకత్వము రెండవ పార్ట్. ముందు జీవ బ్రహ్మ ఏకత్వాన్ని సాధించాలి, తరువాత జగత్ బ్రహ్మ ఏకత్వాన్ని సాధించాలి. అది సర్వాంతరతతో వస్తుంది. అదే ఐదో మంత్రం రెండవ ఖండంలో చెప్తుంది. ఒకవేళ కానీ నువ్వు ఇక్కడ తెలుసుకుంటే చక్కని స్టేట్ని పొందుతావు.
ఇది కానీ తెలుసుకోలేకపోతే నాశనమైపోతావు. మహతీ వినస్తి. ఎలా తెలుసుకోవాలి? భూతేషు భూతేషు విచిత్య ధీరాః ప్రేత్యాస్మల్లోకాత్ అమృతా భవంతి. ఇప్పుడు చెప్పారు ప్రేత్య అంటే చనిపోయి అని కాదు, దేహభావమును నిరాకరించి అనాత్మభావమును తొలగించుకొని అహంకార మమకారములను చంపుకొని చూస్తే అదే ప్రేత్య. అస్మాల్లోకాత్ అమృత ప్రేత్యాస్మల్లోకాత్ అమృత భవంతి. అదే ఇప్పుడు మనము ఈ ఉపనిషత్తు నేర్పిస్తుంది. ఇందులో విదితము అవిదితము అర్థము కావడానికి ఇంకా ఏమి కష్టం ఉంటుంది? ఈ విధముగా ఆలోచిస్తే చక్కగా మరొక్కసారి ఈ పాయింట్ మీరు ఈ వీడియోతో పాటు రిఫ్లెక్ట్ చేయండి. అర్థం కాని వాళ్ళు ఏమైనా ఇంకా ఉంటే, ఎవరైనా నాకు సందేహాలు ఉంటే చెప్పండి, ప్రయత్నం చేద్దాం. ఓకే, వి ఆర్ స్టాపింగ్ హియర్.